அம்மா ஐயோ ஐயோ దండాలు స్వామి దండాలు ఈ మాస్కమ్మ ఉండటుండి గర్భవతైంది స్వామి ఇంకా బొండు బయటపడలేదు స్వామి ఇంకా ఏం పెట్టుకుంటుపోతుందో చలవింది స్వామి మదిరా పానమత్తులై మహర్షులనే పరిహాసం చేస్తున్నారా చేయరి వీరికి తగిన శాస్తి నేను చేస్తాను మూర్ఖులారా ఈ మాయా గర్భవతికి ముసలం జన్మించి ఎదు వంశాన్ని నాశనం చేస్తుంది మాషాపానికి తిరుగులేదు జరగరాని మహాపరాధం జరిగింది యదు కుమారులు సాంబుడికి గర్భవతి వేషం వేసి మహర్షులతో పరిహాసాలయ్యారు అది అవమానంగా భావించి ముసలం జన్మిస్తుందని ముందు చెప్పించారు ఇదిగో ముసలం పుట్టింది మహాప్రభు యదు వంశానికి ముసలం చిత్తం ప్రభు యాదవ కులమంతా అట్టుడికిపోతోంది ఆ ముసలాన్ని అరగదీసి వెంటనే సముద్రంలో కలిపేయండి వెళ్ళండి అన్నయ్య గాంధారీదేవి శాపానికి మునుల శాపం అనుబంధం విధి విధానం అనివార్యం సముద్రంలో కలిపి రానున్న విపత్తు రాకమాన ఈ ముసలంలోని ప్రతి అణువు ఒక్కొక్క ఆయుధమై యదువంశ వినాశనాన్ని సంఘటితపరుస్తుంది అగ్రజ మహాప్రస్థానానికి మీరు సంస్థలు కలిపి
లేడీ అని భ్రమించి అమ్మ వదిలా, అది మీ పాదాన్ని గాయపరిచింది. నన్ను మన్నించు దేవా, రక్షించు, నన్ను రక్షించు దేవా, రక్షించు. అమ్మాయికు విచారపడ, ఇందులో నీవు చేసింది ఏమీ లేదు. మానవుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలం అనుభవించక తప్పదు. త్రేతాయుగంలో రఘురాముడనై జన్మించినప్పుడు వాలివైన నిన్ను చెట్టు మాటున దాగి బాణప్రయోగంతో వధించాను. స్వామి, ఈ యుగంలో నీవు కిరాతుడవుగా జన్మించి నీ బాణాహతితో నా కర్మానుభవం పరిపూర్తి చేశావు. భగవత్స్వరూపుడవైన నీకు నేను చేసిన మహాపరాధానికి నిష్కృతి లేదు పరంధామ, నిష్కృతి లేదు. శోకించకు, ఇదంతా నా లీల. సర్వలోకాలు సర్వజీవాలు నేనే సృష్టిస్తాను, ఆడుకుంటాను, అంతర్హితం చేస్తాను. సర్వనామాలు సర్వరూపాలు నావే, నేనే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను, ఆద్యంతాలు లేని శ్రీ మహావిష్ణువును నేను, నేనే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.